పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలను జనవరి 2 3 4 తేదీలలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ తెలిపారు. బుధవారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో సిఐటియు రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జిఎన్వి గోపాలన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ మోదీ ప్రభుత్వం దేశానికి వెన్నెముకగా ఉన్న కార్మిక వ్యవస్థను దెబ్బతీస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాల మార్పుతో ఈ దేశ సంపద బడో కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ వారి కాలంలోనే పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ పద్ధతిని మోదీ తీసుకువచ్చి శ్రమదోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు సవరించాల్సిన ప్రభుత్వాలు కార్మికులకు కనీసం పట్టించుకోకుండా నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచడం లేదన్నారు. భీమవరం లాయర్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ బాబు మాట్లాడుతూ కార్మిక హక్కులకై పోరాడే సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని అందుకు తాము వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బలరాం, సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఉభయ జిల్లాల శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్లు కొర్రి విజయలక్ష్మి, దూసి కళ్యాణి, ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పోషమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనవరి మొదటి వారంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారు. అందుకు ఆహ్వాన సంఘం ఏర్పాటు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలని ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ భీమవరం పట్టణ ప్రజలు దీన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సిఐటియు కార్మికుల సమస్యల మీద పనిచేస్తుంది. అదే సందర్భంలో యజమానులకు కూడా ఈ ప్రభుత్వ విధానాలు నష్టదాయకమైనప్పుడు వాళ్ల తరఫున కూడా పనిచేస్తుంది. టోటల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాదు ఈ దేశానికి నష్టం కలిగించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చట్టాల మీద కూడా సిఐటియు ఉద్యమిస్తుంది. సిఐటియు రైతాంగ పోరాటాలకు అండగా ఉంది. సిఐటియు మధ్యతరగతి రంగం పోరాటాలకు అండగా ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతులు ఒక స్వాతంత్రోద్యమ కాలం నుంచి అంతకు ముందు నుండి కూడా సిఐటియు భారత ప్రజల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు కార్మికులకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకుని వచ్చి కార్మికులకు ఉండేటువంటి హక్కులన్నింటినీ కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగులకు మడుగులొచ్చే పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తే దానంతా అమలు చేసేటువంటి పద్ధతిలో పోతున్నారు. రివర్స్ పీఆర్సీ చూస్తే మనం ఈ సిపిఎస్ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మాట తప్పుతుంది, మడమ తిప్పుతుందో మనం చూస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు వేతనాలు సవరించాలని డిమాండ్ చేస్తే పట్టించుకునే నాదులు లేడు. అట్లాగే రాష్ట్రంలో కార్మికులు ఎక్కడ ఆందోళన చేసినా పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ రకంగా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి, తర్వాత నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు ఉద్యోగులకు నిరుద్యోగుల మధ్య పోటీ ఉండేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోసం సిఐటియు పోరాడుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ప్రధానంగా ఏమంటే ఉద్యోగులు కార్మికులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ తీరుకు వ్యతిరేకంగా సిఐటియు సమరశీలంగా పోరాడుతుంది. కనీస వేతనాల సవరణ కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బంది మనం ఒరిస్సాలో చూసాం, మొత్తం అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేసారు. అట్లాగే ప్రజాతంత్ర ఉద్యమాలకి ప్రజా ఉద్యమాలకి పేరుగాంచినటువంటి భీమవరం పట్టణంలో సిఐటియు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. భీమవరం ప్రాంతానికి, వెస్ట్ గోదావరి ప్రాంతానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో రెండో బార్డోలీగా పేరుగాంచినటువంటి భీమవరం అనేక పోరాటాలకి ఆయువుపట్టుగా ఉంది. ఈ జిల్లాలో అటు హమాలీ కార్మికులు, రైస్ మిల్ కార్మికులు, ఇతర ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా అనేక మంది, కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణ రాజు గారు, అదే రకంగా ఆర్ఎస్ గారు, ఆర్ సత్యనారాయణ రాజు గారు, కొల్లా వెంకటరత్నం గారు, ఇటువంటి వాళ్ళ నాయకత్వాన కార్మికుల హక్కుల కోసం పోరాడి సాధించుకున్నారు. వాళ్ళకు ఒక దీర్ఘకాలికమైనటువంటి హక్కుల్ని సాధించి పెట్టారు.
అటువంటి చరిత్ర కలిగినటువంటి భీమవరం పట్టణంలో ఈ రోజు ఈ మహాసభలు జరగడం అది 1970 లో సిఐటి ఆవిర్భవించిన తర్వాత ఇంతవరకు పశ్చిమ గోదావరి ప్రాంతంలో మహాసభ జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఈ మహాసభ జరగడం చాలా సంతోషదాయకం అయితే ఈ రోజు ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాష్ట్ర రాజకీయ యవనిక మీద అనేక రంగులు మారుతున్నాయి గతంలో మనం చూసాం ఈ రోజు మనం చూస్తున్నాం వీటన్నిటిలో కూడా చూసినట్లయితే महासभा।